హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి. కొంచెం అంటే ఇల్లు క్లీనింగ్ చేయడం, టిఫిన్ చేయడం ఇదంతా కూడా, అంతకంటే ముందుగా మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ వచ్చేసింది, మీరు అందరు కూడా తప్పకుండా చూడండి. డైనింగ్ టేబుల్, టీవీ, ఇంటీరియర్ అంతా కూడా క్లీన్ చేసేసాను కదండి. ఇంకా నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేయడం, అంట్లు కడగడం, టిఫిన్ ఇదంతా కూడా ఉందన్నమాట. సో ఇంక ఇప్పుడు అదంతా కూడా బ్లాగ్ వచ్చేసింది. సో మీరందరూ కూడా తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఇంక ఈ టవల్స్ ఇవన్నీ చైర్స్ పైన ఉన్నాయి కదా, ఇదంతా కూడా తీసేస్తూ ఉన్నానండి. ఇవన్నీ కూడాను అంటే మార్నింగ్ ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, ఎట్లయినా కూడా మార్నింగ్ ఇంక ఇట్లే ఉంటుంది కదా పని అంతా కూడా. సో ఫస్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి నేను ఇవన్నీ టవల్స్ ఇవన్నీ ఇక్కడ ఒకటి సెట్ చేసేసిన తర్వాత ఇంక ఇల్లు అయితే నీట్గా క్లీన్ చిమ్మేస్తానండి. సో ఇంకా అంతా కూడా చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం నిన్న ఎండ సరిగ్గా లేదు కదా, సరిగ్గా ఎండ లేదనమాట. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అన్నీ కూడా బయట అయితే ఆరవేద్దామని చెప్పేసి ఎండకని చెప్పి తీసుకెళ్తూ ఉన్నాను. చేద్దామని చెప్పేసి ఇంకా సామాన్ల స్టాండ్లో అయితే కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ నీట్గా బోర్లు ఇచ్చేసిన తర్వాత ఇంకా అంట్లు కడదామని చెప్పేసి నేనైతే రెడీ అవుతూ ఉన్నానండి. అంట్లు కడిగేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసుకొని తినేసేయాలి. ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.
యాక్చువల్గా ఒక్కొక్కసారి నైటే కొన్ని అట్లయితే కడిగిస్తూ ఉంటాను. అలా వీలు కాకుంటే ఇలా మార్నింగ్ కంపల్సరిగా పొద్దున్నే ఈ వర్క్ అయితే అయిపో కొట్టేస్తానండి. ఫస్ట్ అంతా బయట కూడా నీట్గా కసువు అంతా కూడా ఉడిచేసి బయట ముగ్గది పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా కసువు చింపేసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇట్లా అంట్లు కడుగుతూ ఉంటాను. ఈ విధంగా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అయితేను. సో మీరే మీ మార్నింగ్ రొటీన్ ఎలా చేసుకుంటూ ఉంటారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా, ఇంక ఇది అయిపోయిన వెంటనే దోశలు వేసుకోవాలండి. దోశలు వేసుకోవడానికి అయితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఈరోజు అయితేను దోశలు సరిగ్గా రాలేదండి. అసలు లేకుంటే నేను చాలా బాగా వేస్తాను దోశలు. ఇంకా పిండి కొంచెం సరిగ్గా లేకుండింది. దానికి తోడు ఇంకా అదేమంటారు, దోశ వేయడానికి మనకి పప్పు గెట్ట ఉంటుంది కదా, అది కూడా అవసరానికి లేదనమాట. ఇంకా దోశ వేయడానికి అయితే చాలా తిప్పలైంది ఫ్రెండ్స్. సో అదంతా కూడా మీరు చూడండి, నేను వీడియోలో షేర్ చేస్తాను. వాటర్ ఏమన్నా ఉన్నా కూడా టబ్లో పడతాయి.
ఇంకా దోశలు వేసుకోవడం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది అసలుకి. సో చూడండి, ఒక్కటి వస్తే ఒకటి దోశ అయితే రావట్లేదు. అంటే పప్పు గరిట అయితే లేదని చెప్పాను కదా, మొన్న మాకు ఒక క్యాటరింగ్ వచ్చినుంటే ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు మా ఆయన అక్కడ షాప్ దగ్గరికి అనమాట. తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేదు. సరే అని చెప్పేసి నేను ఇట్లా చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ తాగే కప్తో అయితే ట్రై చేస్తున్నాను. మామూలుగా అయితే చాలా మటుకు హోటల్స్ అక్కడంతా కూడా ఇట్లా కప్తోనే వేస్తూ ఉంటారంట అండి, మనకైతే తెలియదు కదా. ఇంకా నాకైతే రాలేదన్నమాట ఈ కప్తో వేయడానికి. అసలు ఒక దోశ వస్తుంది, ఒక దోశ అతకపోతూ ఉంది, చాలా ఇబ్బంది అయిపోయిందండి. అసలు అనుకుంటాం కానీ దోశలు పర్ఫెక్ట్గా వస్తుంది మనకి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, అసలు చాలా ఒక రెండు మూడు దోశలు వేయడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అట్లా అని చెప్పి నేను వేస్తున్నాను, అదే అనిపించింది మా దోశలు వేసుకోవాలంటే ఎంత రిస్క్ అని కూడా అనిపించింది అనమాట. సో చూసారు కదా, ఈ దోశ మొత్తం విరిగిపోయింది. ఏం చేద్దాం చెప్పండి, కరెక్ట్గా వస్తేనే వచ్చినట్టు అనమాట దోశలు అయితేను. ఇంక ఈ విధంగా అయితే ఇలా జరిగిందండి ఈరోజు. నేను చెప్తున్నాను కదా, దోశలు వేయడానికి టీ కప్పుతో నేను చేసిన తిప్పలు అనేలాగుందనమాట. ఇక్కడ థంబ్నెయిల్ అయితే అలా పెడదామా అనిపించింది నాకు, టీ కప్తో దోశలు వేయడానికి నేను పడ్డ తిప్పలు ఇలాగే పెట్టాలని చెప్పి అనిపించింది అనమాట థంబ్నెయిల్ అయితే. సరే, సో ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇట్లా అయిందనమాట దోశల కోసం నేను పడ్డ తిప్పలు. అంటే పిండి కూడా బాగానే ఉందండి చాలా. ఇక్కడైతే ఇంకా టిఫిన్ తినడానికి అయితే నేను రెడీ అయిపోయాను అనమాట, రెండు దోశలు వేసుకున్నానండి. ఇంకా చాలు సరిపోతాయి నాకైతేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇడ్లీ దోశ అంటే నా ఇడ్లీ అన్న దోశ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఎస్పెషలీ దోశ అంటే చాలా అనమాట. అయినా కూడా డైట్ కదా, యాక్చువల్ ఒకటి దోశ తినాలి, కాకపోతే ఇంకా రెండన్నా తింటే ఆ రెండు దోశ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా రెండు దోశలు వేసుకొని తినేస్తూ ఉన్నానండి. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.